అంటే శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు మనల్ని మనం కంట్రోల్ చేసుకునేటువంటి కృపను మనకి ఇస్తాడే, మనం మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. ప్రార్థన అంటే పరమ తండ్రితో సంభాషణ, పరమ తండ్రితో మనం సంభాషణ చేస్తున్నాం. తెల్లవారుజాము లేచి ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఏ రోజైతే మనం తెల్లవారుజాము లేచి ప్రార్థిస్తామో ఆ రోజంతా కూడా మనకు కావాల్సిన దీవెనలు ఇస్తాయి. కానీ అపవాదం అండి, ఏం ప్రార్థన చేసుకుంటావు, ఏం ఆలోచిస్తావు, ఏం వాక్యం చదువుతావు అని రకరకాల ఆలోచనలు ఇస్తారు. అందుకే మన ఆత్మతో వాడే ఆలోచనలన్నీ కూడా జయించి ప్రార్థనలో మనం బలంగా ఎదగాలి, ప్రార్థన జీవితాలు కలిగి ఉందామని. యవనస్కులు వారి జీవితాలు ప్రార్థన అనేటువంటి బలిపీఠం మీద కట్టుకోవాలి. ప్రార్థన లేకపోతే ఎవరైనా ఎంత గొప్ప భక్తులైనా ఎంత మంచిగా దేవుని పరిచయం చేసుకున్న వ్యక్తులైనా చెడిపోతారు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు వారి యొక్క త్రోవ తప్పిపోవడానికి కారణం ఏంటంటే వారు ప్రార్థన చేసుకునేటువంటి వారిగా కనబడుతుంది. నేను ఆ జీవితంలో ప్రార్థన అనేది పుష్కలంగా కనబడాలి, ప్రార్థనా సమయాలు కలిగి ఉండాలి. సింపుల్ ప్రేయర్స్ ఉన్నాయండి, ఎవరు నన్ను కాపాడు, నన్ను రక్షించు, నేను వెళ్ళిపోతున్నాను, నాకు సమయం లేదు, నన్ను కాపాడని మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం. ఆఫీస్కి వెళ్తున్నప్పుడు క్యాబ్లో ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆఫీస్లో ఉన్నప్పుడు సిస్టమ్ ముందు ప్రార్థన చేస్తూ ఉంటాం. వీటితో పాటు నీకంటూ ఒక ఏకాంత ప్రార్థన అనుభవం నీకు ఉండాలి. ఈ యవన కాలంలో నీ యొక్క మోకాలను పెంచావనుకో, ముసలానవసరం నడువంపోదు ఏమాత్రం, కీలమోకాలు రావు. యవన కాలంలో మోకరించి ప్రార్థన చేయి, స్టిఫ్గా నిలబడి ఏమండి మోకరించి నువ్వు ప్రార్థన చేస్తుంటే, చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే నీకున్న రోగాలు బాధలు అన్నీ తొలగిపోతే నువ్వు నిత్యము కూడా మంచి యవనస్తుడిగా, నిత్యము కూడా ఆరోగ్యం కలిగినటువంటి వ్యక్తిగా జీవిస్తావు. అట్ ద సేమ్ టైమ్ యు షుడ్ రీడ్ ద స్క్రిప్చర్స్, మన లేఖనాలు ప్రతిరోజు కూడా చదవాలి. ఈరోజు చాలామంది క్రైస్తవులు మంచి కాపర్ని విడిచిపెట్టి ఏమండి ఆ యొక్క విరుద్ధమైనటువంటి భిన్నమైనటువంటి బోధలతో తిరిగిపోతున్నాం. కానీ కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని స్పష్టంగా చదవరండి. దేవుని వాక్యాన్ని చాలామంది స్పష్టంగా చదవరు. ఏదో కొద్ది సమయం ఏదో ఆదివారం మందిరంకి వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే చదువుతారు, కానీ ఇంకా మిగిలిన సమయంలో దేవుని వాక్యాన్ని స్పష్టంగా చదవరు. యవన సేవకుడు, యవన కాలంలో సేవకు వచ్చినప్పుడు అతను చాలా పరిచయం చేస్తున్నాడు, చాలా చోట్లకి వెళ్ళి చాలా దేశాల్లో వాకింగ్ చెప్తున్నాడంట. అక్కడ ఎవరు వస్తున్నట్ట అడిగారంట, ఇంత పరిచయం చేస్తున్నావు ఎక్కడయ్యా నీ బైబిల్ ట్రైనింగ్, నువ్వు చెప్తున్నప్పుడు వాక్యం ప్రజలు వెంటనే అలా కిక్కులు మనకుండా వింటున్నారు, వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ యొక్క ఆలోచన విధానం అంతా కూడా క్రీస్తు వైపుకి నడిపించబడుతుంది, ఎక్కడ నేర్చుకున్నావయ్యా ఈ యొక్క బైబిల్ ట్రైనింగ్ అంటే ఆయన చెప్పి అడిగిన అతను నన్ను తీసుకెళ్ళాడంట, నా బైబిల్ స్కూల్ చూపిస్తారని చెప్పి అంట ఒక ప్రాంతానికి ఆయన్ని తీసుకెళ్ళాడు. ఒక ప్రాంతానికి తీసుకెళ్ళి ఇదిగోండి నా బైబిల్ కాలేజ్ అని చెప్పి ఒక చిన్న రూమ్ చూపించాడు. ఈ చిన్న రూమ్లో ఎవరు వచ్చి టీచ్ చేస్తారు ఇతను బైబిల్, ఈ చిన్న రూమ్లో ఎంతమంది ప్రొఫెసర్స్ వస్తారో, ఇతను బీటెక్ బీటీహెచ్ సర్టిఫికేట్ ఉందా, ఎంటీహెచ్ సర్టిఫికేట్ ఉందా, థియాలజీ ఇతను చేశాడా, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇతను తెలుసుకున్నాడా, ప్రొఫెషన్స్ ప్రొఫెషనల్గా ఎలా స్పీక్ చేయగలుగుతున్నాడు, ఎలా మాట్లాడగలుగుతున్నాడు, ఈ విషయాలన్నీ కూడా అడుగుతున్నారంట, నేర్చుకో ఎలాగ నువ్వు నేర్చుకోవాలని చెప్పి అడుగుతున్నారంట. అతను చెప్పాడంట ఇదేనండి నా బైబిల్ కాలేజ్ అని చెప్పి అతను చూపిస్తే అక్కడ అంటే రకరకాల చేపలు ఉన్నాయంట, ఆ చేపల నిండా రెండు గుంటలు కనపడుతున్నాయి, రెండు గుంతలు. ఆ గుంతలు ఏంటంటే అతను మోకరించిన ప్రతిసారి ఆ మోకాలు ఎక్కడైతే ఒంగినాయో ఆ మోకాలు ఉన్న ప్రదేశాలు ఎప్పుడు మోకరించడం వల్ల ఆ మోకాలు ఏమైపోయినంటే అక్కడ ఉన్నటువంటి యొక్క కాటన్ లేదంటే ఆ యొక్క క్లాత్ ఆ యొక్క చాపుకున్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా పోయి ఆ మోకాల చోట గుంటలు పడ్డాయంట. మోకరించి ప్రార్థన చేసి వచ్చి విత్తినటువంటి వాక్యాలు ఏమవుతాయండి ప్రజలను మార్చేస్తాయి. మోకరించి ప్రార్థన చేసి వచ్చినటువంటి పాడినటువంటి పాట ప్రజలకి కన్నీళ్లు తెప్పిస్తారు. మోకరించి ప్రార్థన చేసి ప్రార్థనాపూర్వకంగా చేస్తున్న పరిచర్య నానాటికి కూడా అభివృద్ధి చెందుతూ ఉంటారు. మోకాళ్ళ జీవితం కలిగినటువంటి ద ఫ్యామిలీ విచ్ ప్రేస్ టుగెదర్ అండ్ స్టేస్ టుగెదర్ అన్న ఒక భక్తుడు. ఏ కుటుంబం అయితే కలిసి ప్రార్థిస్తారో, ఏ కుటుంబం అయితే ఏ స్నేహితులు అయితే కలిసి ప్రార్థన చేసుకుంటారో, ఏ బంధుమిత్రులు అయితే కలిసి ప్రార్థన చేసుకుంటారో వారంతా కూడా కలిసి కట్టుగా జీవించగలుగుతారు. ఎందుకంటే ప్రార్థన అనేది ఐక్యపరిచేది. ఒక ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించాలంటే ప్రార్థన అనేటువంటి ఆ యొక్క ఆయిల్ వారి మధ్య ఉండాలి.